अंदर की नमस्कार जनसेन पार्टी राष्ट्र कमिटी निर्णय मेरे को रेंडु रोजुलुगा पेंचिन करंट चार्जील मीद मरियु गवर्नमेंट स्थल विक्रय वेलपाट्ल मीद निराहार दीक्ष जरुगुतुंदी। मादी सत्रंपल्ली नियोजकवर्गं मुप्पाल मंडलं दम्मालपाडु ग्राम नुंचि गत रेंडु रोजुलुगा निरसन दीक्षलो पाल्गोंटुन्नामु। गत रेंडु नेलला लाक्डौन् वल्ल प्रजलु ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ కనీస అవసరాలు తీర్చుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటే గవర్నమెంట్ మూలిగే నక మీద తాటికాయ పడ్డట్టు ఈ రెండు నెలల బిల్లులు ఒకేసారి కరెంటు బిల్లులు ఇచ్చి 200లకు వచ్చే వాళ్ళకి 1000 రూపాయలకి 500లకు వచ్చే వాళ్ళకి 2000 3000 పెంచుతూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతుంది। ఈ లాక్డౌన్ కారణంగా గవర్నమెంట్ ఎంతో చేదోడు వాదోడుగా ప్రజల సహకరించాల్సింది పోయి వాళ్ళ మీద లేనిపోయిని చార్జీలు పెంచి ఈ గవర్నమెంట్ ఆస్తుల్ని అమ్మి జనాల నానా రకాల ఇబ్బంది చేస్తుంది। దీనికి సంబంధించి మా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల మూడు నెలల పవర్ బిల్లుల్ని పూర్తిగా క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటూ మా రాష్ట్ర పిఎస్సి కమిటీ సభ్యులు బొమ్మబాయి శ్రీనివాస యాదవ్ గారు గత రెండు రోజులు గుంటూరు జిల్లా కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్నారు। వారికి మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి ప్రతి జన సైనికుడు జనసేన కార్యకర్త గత రెండు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టాడు। ఈ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏర్పాటు కాంచి ఫస్ట్ ఆరు నెలలు ఇసుక వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు। ఇసుక ఆగిపోగానే ఇప్పుడు లాక్డౌన్ అదంటే మనం కల్పించుకున్నది కాదు, అకస్మాత్తుగా అందరికి వచ్చింది, అందరం సహకరించాం। తెలియగా ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు ఇళ్ళల్లో ఉన్నారు, ఫ్యాన్లు వేసుకున్నారు, కరెంట్లు పెరుగుతున్నాయి, ఎందుకు రాదు ఛార్జీలు యూనిట్లు అంటున్నారు, నిజమే మీరు అన్నది ఎందుకుంటున్నాం, ఇళ్ళల్లో లాక్డౌన్ ప్రకటించి అందరూ సేఫ్గా ఉండండి, ఇళ్ళల్లో ఉంటే ఎలాంటి రోగాలు రావని మీరు గవర్నమెంట్ అనౌన్స్ చేయబట్టి దాన్ని మీకు మద్దతు తెలుపుతూ ఇంట్లో ఉంటున్నాం, ఇంట్లో ఉన్నప్పుడు మరి కామన్గా ఫ్యాన్ వాడతాము, టీవీ వాడతాము, ఏసీ వాడతాం, అన్నీ వాడతాం। రెండు నెలల బిల్లు ఒకేసారి రీడింగ్ తీసుకుంటే స్లాబ్ పెరిగి 100 యూనిట్స్ కు ఒక స్లాబ్, 150 యూనిట్ కు ఒక స్లాబ్, ఇన్ని ఈ స్లాబుల మీద యూనిట్ కాస్ట్ పెరిగిపోతున్నప్పుడు రెండు నెలలకు ఒకసారి తీసిన స్లాబ్ బిల్ పవర్ బిల్ పెరగడం జరిగింది। ఏ నెలకు ఆ నెల డిడక్ట్ చేస్తే కామన్ గా ర్యాండమ్ గా ఛార్జెస్ తగ్గిపోతాయి కామన్, దీనిని ప్రజలు కూడా గమనించుకొని గవర్నమెంట్ ఎలాంటి పనులు చేస్తుంది ఏంటి మీరందరూ ఆలోచించి శ్రద్ధ తోటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము। దీని మూలంగా గవర్నమెంట్ కూడా మేము ఇన్ఫర్మ్ చేసుకునేది ఒకటే, ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళకి అండదండగా ఉండాల్సింది పోయి మీరు మద్యపానం 1000 రూపాయలు 2000 చేసి కరెంట్ బిల్లు 500 4000 చేసి జనాల నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు। దయచేసి మళ్ళీ దీని మీద దృష్టి సారించి మీరు మార్చి ఏప్రిల్ మే నెల మూడు నెలల్ని బిల్లు పూర్తిగా మాఫీ అయ్యేట్టుగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము। అలాగే గవర్నమెంట్ స్థల విక్రయాలను మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా పోతే రేపు మన ఇల్లు కూడా సొంత ఇల్లు కూడా అమ్మేస్తావు, ఇల్లు గవర్నమెంట్కి ఆదాయం లేదు, మీ ఇల్లు అమ్మండి, మీ పొలాలు లేకుంటాం అంటారు దౌర్జన్యంగా। ప్రజలంతా గమనించి చూడండి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇప్పుడు ప్రస్తుతానికి దీని మీద రివర్స్ వస్తుందని చెప్పి సీఎం గారు ఈ రెండు మూడు నెలలు కట్టించుకోమాకండి, నిదానంగా తర్వాతనే కట్టించుకుంటావుగా, రెండు మూడు నెలలు ఆపమని చెప్పావు బాగానే ఉంది, మళ్ళీ తర్వాతనే కట్టించుకుంటారుగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని మాఫీ చేయండి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనకు అన్ని సడలింపుల నుంచి ఆర్థికంగా కొంచెం కుదురుపడ్డాక కావాలంటే 1 రూపాయి 2 రూపాయలు పెంచుకొని ప్రజలకు విన్నవించి వాళ్ళ ఆమోగ్యం పొంది బిల్లులు పెంచుకొని అప్పుడు సరైన మార్గంలో గవర్నమెంట్ నడపవలసిందిగా కోరుకుంటున్నాము। ఇట్లు దమ్మాలపాడు జనసేన పార్టీ నుంచి మా ఎంపీడీసీ అభ్యర్థి రామారావు మరియు మా జనసేన కార్యకర్తలు అందరం రెండు రోజులుగా నిరసన తీసుకొస్తున్నాం, ఇవాళ రెండో రోజు, ఇది మాఫీ అయిన దాకా ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటుందని కోరుకుంటున్నాము। గవర్నమెంట్ దీన్ని మా విన్నపాన్ని గమనించి మాఫీ చేయవలసిందిగా కోరుకుంటున్నాము। జై జనసేన, జై హింద్।